సర్వమానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిరగిద్దాం. రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి, తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ కన్ను కడించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాత దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంత వారన్ దయాశాలి వై దూచియుం దాత వై దూచి దగ్గరం నిల్చియుం తొల్లి సుగ్రీవ కుమ్మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యప్పానుజం పంటు గావించి వాలిని సంపించి కాకుత్స తిలకుంటు పాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం కాల్చియుం యభూమి జుంచూచి ఆనందము పొంగిరియాయుంగరం విచ్చి ఆ రత్నమున్ తెచ్చి శ్రీరామగున్నిచ్చి సంతోషమున్ చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింతజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతులవారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకర పోరు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగలరు.
అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నిన్ను సేవించి నీ కీర్తనలు చేసి నన్ పాపముల్ బాయులే భయముల్ కల్గునే సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులు కల్గునో వానరాకారయో హస్తమందారయో పుణ్యకనికారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మమంత్రం పఠించుతుంది వజ్రదేహం పునుందా శ్రీరామ శ్రీరామయంచున్ మన జిహ్వయందుంది నీ దీర్ఘదేహము తైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునం గౌతనీ జ్వాల కల్లోలహావీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పింపి సాచం బులన్ శాకిని రాతి నిత్యాదులన్ గాలి దెయ్యం బులన్ నీరువారంబులన్ జుట్టి నేలంబడం బట్టి నీ ముష్టి ఘాతం బులన్ నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కువైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.